టీవీ 9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాష్ సినీ నటు శివాజీతో కలిసి వచ్చిన కుట్ర బట్టబయలైంది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు వేయడం కోసం కుట్ర చేసి పాత తేదీని నకిలీ పేపర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు పక్కా సాక్ష్యాధారాలు లభించాయి. దీంతో ఈ కేసు మరో కొత్త మలుపు తిరగడంతో పాటు రవిప్రకాష్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తి నుంచి డైరెక్టర్ ఎంకేవిఎన్ మూర్తి, రవిప్రకాష్, ఆయన సన్నిహితుడైన హరి, అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తి బదిలీ అయిన పలు ఈ మెయిళ్లను సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మెయిల్స్ ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాష్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికితీశారు. టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నటుడు శివాజీ, రవిప్రకాష్ల మధ్య జరిగిన కొన్ని మెయిల్ సంభాషణలకు సంబంధించిన వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. శివాజీ, రవిప్రకాష్ మధ్య జరిగిన నకిలీ ఒప్పందం, షేర్ పర్చేస్ అగ్రిమెంట్కు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఇటీవల జరిపిన సోదాల్లో ఈమెయిల్స్లో జరిగిన సంభాషణలు, డ్రాఫ్ట్స్, ఒప్పందాన్ని ఫైనల్ చేస్తూ విజయవాడ లాయర్ పంపించిన పూర్తి స్థాయి డ్రాఫ్ట్స్ను కూడా అధికారులు సేకరించడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్లో రవిప్రకాష్కు మరో ఐదుగురికి మధ్య ఈమెయిల్ సంభాషణలు నడిచాయి. సంభాషణల అనంతరం మెయిల్స్ను రవిప్రకాష్ బృందం డిలీట్ చేసింది. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో మెయిల్స్ను ఫోర్సెనిక్ నిపుణులు రిట్రీవ్ చేశారు. ఇక ఫైనల్ డ్రాఫ్ట్ను విజయవాడకు చెందిన లాయర్ తయారు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఒప్పందం చేసి గతేడాది ఫిబ్రవరిలో ఒప్పందం జరిగినట్టు రవిప్రకాష్ బృందం పత్రాలు సృష్టించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.